ఇంగ్లాండ్లో కరోనా టీకా సత్ఫలితాలనిస్తోంది తాజాగా సోమవారం అక్కడ ఒక్క కరోనా మరణం కూడా చోటు చేసుకోలేదు లాక్డౌన్ టీకాల వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతేడాది జూలై నుంచి పరిశీలిస్తే నిన్ననే తొలిసారి జీరో మరణాలు నమోదైనట్లు ఇంగ్లాండ్ మీడియా పేర్కొంది స్కాట్లాండ్ ఉత్తర ఐర్లాండ్లో కూడా ఎటువంటి కరోనా మరణాలు నమోదు కాలేదు వేల్స్ లో మాత్రం నాలుగు కరోనా మరణాలు సంభవించాయి గత ఏడాది జులై ముప్పై తర్వాత ఇంగ్లాండ్లో సోమవారం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు స్కాట్లాండ్ ఉత్తర ఐర్లాండ్ లో కూడా కరోనా మరణాలు సంభవించలేదు అయితే దీనిని చూసి సంబరపడిపోకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు కొన్ని సందర్భాల్లో మరణాల నమోదులో జాప్యం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు మరణాల్లో తగ్గుదల టీకాల ప్రభావమేనని యూనివర్సిటీ ఆఫ్ ఇడెన్బర్గ్ కు చెందిన రౌలాండ్ కౌ అన్నారు తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు యువతలో ఎక్కువగా కనిపిస్తున్న యని వారిలో ఇమ్యూనిటీ బలంగా ఉండటంతో మరణాలు తగ్గిపోయాయని తెలిపారు మూడు నెలల క్రితంతో పోలిస్తే ఇంగ్లాండ్లో రోజువారీ మరణాలు గణనీయంగా తగ్గుతుండటం అద్భుతమైన పురోగతి అని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ హాంప్టన్ లోని గ్లోబల్ హెల్త్ పరిశోధకుడు డాక్టర్ మిషల్ హెడ్ వ్యాఖ్యానించారు టీకాలు ఫలితం చూపిస్తుండటంతో యూకేలో మెల్లగా ఆంక్షలను తొలగిస్తున్నారు త్వరలోనే కుటుంబాలు స్నేహితులు ఇళ్ల లోపల పబ్ సినిమా హాళ్లలో రెస్టారెంట్లలో కలుసుకునేందుకు అనుమతులు ఇవ్వనున్నారు ఆరుగురు వ్యక్తులు రెండు కుటుంబాలు కలుసుకునేందుకు మే పదిహేడు నుంచి అనుమతించారు ఈ సమయంలో ఆత్మీయ కౌగిలింతలకు అనుమతి ఉంది కానీ దుకాణాలు పబ్లు రెస్టారెంట్లు ఆఫీసుల్లో మాత్రం భౌతిక నిబంధనలు కొనసాగుతాయి గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఇన్ఫెక్షన్ శాతం మరణాలు గణనీయంగా తగ్గడంతో ఆంక్షల తొలగింపునకు అధికారులు ఓ ప్రణాళిక సిద్దం చేశారు మనమంతా కలిసి సాధించుకున్న ఈ విజయాన్ని కాపాడుకుందామని సోమవారం లండన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు